హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను ఒక చిన్న వీడియోని షేర్ చేస్తున్నాను. ఇటువంటి సాఫ్ట్ టాయ్స్ అందరిలలో ఉంటాయి. పిల్లలు ఆడుకునేవి ఉంటాయి, షోకేస్లో పెట్టుకునేవి ఉంటూ ఉంటాయి కదా. అటువంటి సాఫ్ట్ టాయ్స్ను వాషింగ్ మిషన్లో ఎలా వాష్ చేయొచ్చు అనేది షేర్ చేస్తున్నాను చిన్న టిప్తో. ఈ విధంగానే నేను నా దగ్గర ఉన్న బొమ్మల్ని వాష్ చేస్తూ ఉంటాను. మనకి బొమ్మల్లో కూడా కొంత బాగా మెత్తగా ఉంటాయి, కొన్ని ఫర్ క్లాత్ ఉంటాయి, కొన్ని పిల్లలు ఆడుకునేవి ఉంటాయి. ఇక్కడంతా చూసారు, ఇలా డస్ట్ ఉన్నా వాళ్ళు కూడా నోట్లో పెట్టుకుంటే ఆ జెమ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. పిల్లలు ఎక్కువగా చూడండి ఇలాంటి టెడీ బెర్స్తో ఎక్కువ ఆడుతూ ఉంటారు. అటువంటివి ఆడినప్పుడు వాళ్ళ నోట్లోకి పెట్టుకుంటే కనుక ఈ డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది కదా వీటి మీద. సో వాళ్ళు మళ్ళీ నోట్లో పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది, హెల్త్ ఇష్యూ కూడా వస్తుంది. సో మనం ఎప్పటికప్పుడు వీటిని వాష్ చేసుకుంటూ ఉండాలి. అయితే వీటిని వాష్ చేస్తున్నప్పుడు మనం విడిగా సబ్బు కానీ రాసి, సోప్ కానీ రాసి, లేకపోతే బ్రష్ కొట్టి ఇలా చేయలేము. ఎక్కువ వాటర్ కూడా వీటిల్లో వెళ్ళిపోతుంటాయి, మన వాటిని డ్రై చేసుకోవడం కూడా కష్టమవుతుంది. ఈజీగా వాషింగ్ మిషన్లోనే ఇటువంటి సాఫ్ట్ ఆయిల్స్ అన్నింటినీ కూడా మనం వాష్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మనం వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేస్తున్నప్పుడు ఇట్లాగా ఓపెన్గా ఉన్న టాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని వీటిని మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న ఫర్ క్లాత్ ఎప్పుడైతే మనం వాషింగ్ మిషన్లో వేస్తామో ఆ వాషింగ్ మిషన్లో ఉన్న ఆ ఫోర్స్కి ఆ ఫర్ క్లాత్ అంతా బయటకు వచ్చేసి మనకి వాషింగ్ మిషన్లో చుట్టుకుపోవటం కానీ అలా అవుతుంది. టాయ్స్ పాడైపోతే ముఖ్యంగా మన వాషింగ్ మిషన్ కూడా ప్రాబ్లం రావచ్చు. అటువంటిదంతా కూడా ఇరుక్కుపోయి, ఎందుకంటే అది చిన్న ఫర్ క్లాత్ అంతా లోపలంతా దూదిలాగా ఉంటూ ఉంటుంది కదా, అటువంటివన్నీ కూడా వాషింగ్ మిషన్లోకి వెళ్ళిపోయాయంటే మనకి మిషన్ కూడా ప్రాబ్లం వస్తుంది వర్కింగ్కి. సో అందుకని చెప్పి ఎప్పుడైనా సాఫ్ట్ టాయ్స్ని మనం వాష్ చేయాలి వాషింగ్ మిషన్లో ఈజీగా వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు. ఎక్కడైనా టాయ్స్ కొంచెం ఇలా చినిగి ఉంటే కనుక వాటిని స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా నేను నీడిల్ థ్రెడ్ తీసుకుని వీటికి స్టిచ్చెస్ వేసేస్తున్నాను అనమాట. ఇలా స్టిచ్ చేసుకుంటే కుట్టేసుకుంటుంది, క్లోజ్ అయిపోయిన తర్వాత మనం వేసుకుంటే టాయ్స్ ఏవి కూడా పాడవవు, మన వాషింగ్ మిషన్ కూడా పాడవదు. సో డ్రమ్ అనేది డ్యామేజ్ అవ్వదు మనకి వాషింగ్ మిషన్కి. సో నీట్గా ఉతుక్కోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నేను ఇలా క్లోజ్ చేశాను. ఒకసారి మనకి సైడ్ ఇక్కడ ఏవైతే వాళ్ళు మనకి బొమ్మను తయారు చేసేటప్పుడు వాళ్ళు ఆ క్లాత్ని కొడతారో అక్కడంతా కూడా మనకి ఆ కుట్లు ఊడిపోతూ ఉంటాయన్నమాట. ఇదిగో చూసారు ఇక్కడ కూడా ఈ టాయ్కి ఎలా ఉందో. దీనివల్ల ఎప్పుడైతే మనం ఉతుకుతామో ఆ ఫర్ క్లాత్ అంతా బయటకు వస్తే మనకి టాయ్ వేస్ట్ అయిపోతుంది, అలాగే మనకి మిషన్ వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఎప్పుడైనా ఇలాంటివి ఉన్నప్పుడు క్లోజ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే లోపల ఫర్ క్లాత్ బాగాలేదనుకున్నప్పుడు జస్ట్ ఆ కుట్లు విప్పి కొంచెం ఆ కుట్టిన చోట ఆ ఫర్ క్లాత్ అంతా తీసేసి కొత్త క్లాత్ కూడా దాంట్లో స్టఫ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అప్పుడైనా మనం దీన్ని విప్ప తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే వాషింగ్ మిషన్లో వేసి ఉతుకుతున్నప్పుడు బొమ్మలు ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడైనా మనకి అది చినిగుందేమో ఒకసారి బొమ్మను చెక్ చేసుకొని ఇదంతా కూడా ఈ విధంగా క్లోజ్ చేసుకుంటేనే మంచిదన్నమాట. ఈ విధంగా క్లోజ్ చేసిన వాటిని, అలాగే ముఖ్యంగా మనకు చూడండి టెడీ బేస్కి కళ్ళు ముక్కు దగ్గర ఇలా గట్టిగా ఉంటాయి. ఇవి డైరెక్ట్గా కూడా వాషింగ్ మిషన్ తగిలినా మనకి డ్రమ్ అనేది కొంచెం స్క్రాచెస్ లాగా పడి అలా డ్యామేజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఇటువంటి వాటిని డైరెక్ట్గా వేయకుండా వాషింగ్ మిషన్లో, అంటే సాఫ్ట్గా టాయ్ మొత్తం ప్యూర్గా సాఫ్ట్గా ఉన్నదానికి డైరెక్ట్గా అయినా మనం వాషింగ్ మిషన్లో వేసి ఉతికేయచ్చు. ఇలా ఏదైనా గట్టిగా ఉంది సో డ్రమ్ పాడవుతుంది వాషింగ్ మిషన్ డ్రమ్ అనుకున్నప్పుడు ఇలాంటి టాయ్స్ అన్నింటినీ కూడా మనం ఈ విధంగా ఒక పిల్లో కవర్ తీసుకొని, అంటే మనకి దిండు గలీబులు ఉంటాయి కదా, ఆ పిల్లో కవర్ని తీసుకొని ఆ పిల్లో కవర్లో ఈ టాయ్స్ వేసేయచ్చు. అయితే ఈ పిల్లో కవర్లు మనకు అడ్డం ఉంటుంది కాబట్టి డ్రమ్ పాడే అవకాశం ఉండదు. సో టాయ్స్ క్లీన్ అవుతాయి, క్లాతే కాబట్టి ఇది కూడా టాయ్స్ మనకి క్లీన్ అవుతాయి, వాషింగ్ మిషన్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇలా ఒకసారి మనం చూసుకొని పర్లేదు అనుకున్న బొమ్మలు డైరెక్ట్గా కూడా వేసి ఉతుక్కోవచ్చు, లేదా కొంచెం గట్టిగా ఉన్నాయి అనుకున్న బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈ విధంగా పిల్లో కవర్లో వేసేసి, ఇలా థ్రెడ్స్ ఉంటే కనుక థ్రెడ్స్ కట్టేయండి. ఒకవేళ మీ థ్రెడ్స్ ఉన్న పిల్లో కవర్స్ అయితే కాదు అనుకుంటే జస్ట్ బొమ్మలు పెట్టేసేసి వాటిల్లో కొంచెం వాటిని ఒక మూటలాగా కట్టేసేయండి. ఒక థ్రెడ్ అనేది తీసుకొని ఒక మూటలాగా ఇలా తయారు చేసేసేయండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం వాషింగ్ మిషన్లో వేస్తాం అనమాట. ఇలా పిల్లో కవర్స్ వేసి ఉతకటం వల్ల బొమ్మలు పాడవవు, మన వాషింగ్ మిషన్ పాడవదు, ఎట్ అ టైం బొమ్మలు కూడా క్లీన్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకొన్ని బొమ్మలు కూడా పెట్టాను, ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి పిల్లో కవర్లో పెట్టి పిల్లో కవర్కి నాట్ అనేది వేసేస్తున్నాను నేను. వేసేసిన తర్వాత ఇదిగోండి నాది వచ్చేసి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్, ఐఎఫ్బి వాషింగ్ మిషన్. సో ఇది ఫ్రంట్ లోడ్ అయినా టాప్ లోడ్ అయినా మనం ఉతికే పద్ధతి ఒకటే కాబట్టి ఈ ఫ్రంట్ లోడ్లో వచ్చేసి నేను ముందుగా పర్లేదు అనుకున్న టాయ్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. అలాగే ఏవైతే కొంచెం గట్టిగా ఉన్నాయి అవి ఊడిపోతాయేమో అనుకున్నవన్నీ కూడా నేను మూట కట్టాను కదా పిల్లో కవర్లో వేసి అవి కూడా పెట్టేస్తున్నాను. పెట్టేసి ఎప్పుడైనా మనం వాషింగ్ మిషన్ వేస్తున్నప్పుడు ఇక్కడ ఒక చూడండి బొమ్మకి ఆల్రెడీ ఐ లేదు, అంటే ఒకవేళ అలా వేయటం వల్ల పోయిందని అనుకుంటారేమో ముందుగా చూపిస్తాను. ఆల్రెడీ ఐ లేదు దానికి, బన్నీ చిన్నప్పుడు పీగేశాడు అనమాట. సో ఐ లేదు దానికి. ఇలా డైరెక్ట్గా కూడా కొన్ని బొమ్మలు వేసాను, కొన్ని పిల్లో కవర్లు కూడా కట్టి వేసాను.
ఇక్కడ వచ్చేసి రెగ్యులర్గా నేను ఏదైతే సర్ఫ్ ఎక్సెల్ యూస్ చేస్తానో అదే లిక్విడ్ వచ్చేసి నేను వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఎప్పుడైనా ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి, మన ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి సర్ఫ్ కన్నా కూడా సర్ఫ్ లిక్విడే వాడాలి మంచిది. సో కంఫర్ట్ కూడా కొంచెం వేసాను. ఆ తర్వాత వచ్చేసి కాడిల్ వాష్లో పెడుతున్నాను. యాక్చువల్గా కాడిల్ వాష్ వచ్చేసి పట్టు చీరలు కానీ వర్క్ కానీ కూడా మన వాషింగ్ మిషన్లో ఉతుక్కోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఒక ఆప్షన్ అన్నమాట. అంటే స్మూత్గా ఉతుకుతుంది, ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అనేది. కానీ సాధ్యమైనంత వరకు మనం అటువంటి విడిగానే ఉతుక్కోవడం బెటర్. కానీ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ టాయ్స్ కూడా మనకు పాడవకూడదు, టాయ్స్ కూడా బాగుండాలి, మిషన్ కూడా బాగుండాలి. కాబట్టి ఇక్కడ బేబీ వేర్ కానీ కాడిల్ వాష్ కానీ అంటే స్మూత్గా ఉతికేవి మనం పెట్టుకుంటే ఆప్షన్ మంచిది. ఇక్కడ నేను కాడిల్ వాష్లో పెట్టేశాను. పెట్టేస్తే 38 మినిట్స్ తీసుకుంది. అయితే ఆటోమేటిక్గా ఆప్షన్కి 30 డిగ్రీస్లో హాట్ వాటర్ వచ్చేట్టుగా అది టెంపరేచర్ తీసుకుంది. నేనైతే ఎక్స్ట్రా అంటే ఒకసారి జాడిచ్చి అది వాటర్ని బయటకు వదులుతుంది కదా, నేను ఇంకోసారి కూడా వాటిని రిన్స్ చేసే విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. టోటల్గా 30 డిగ్రీస్ టెంపరేచర్లో ఎక్స్ట్రా 2 టైమ్స్ రిన్స్ అయ్యేలాగా పెట్టి 46 మినిట్స్ టోటల్ టైం తీసుకు పెట్టాను నేను. ఇక్కడ వచ్చేసి ఇదిగో చూసారా ఇలా అనమాట. ఆ వాషింగ్ మిషన్ తిరిగేటప్పుడు కూడా మీరు బొమ్మలు కొంచెం ఖాళీ ఉండేలాగా వేయాలి. మరి మొత్తం టాయ్స్ కూడా కుక్ చేయకూడదు, ఎందుకంటే మిషన్ మనకి ఫ్రీగా తిరిగితేనే కదా, ఆ డ్రమ్ అనేది ఫ్రీగా తిరిగితేనే కదా టాయ్స్కు ఉన్న డస్ట్ అనేది పోతుంది. సో అందుకని చెప్పి మిషన్లో కూడా ఎప్పుడు బొమ్మలకు పైన చూసారా కొంచెం మీకు అటు ఇటు దొల్లుతున్న కూడా ప్లేస్ ఉంది, అలా ప్లేస్ ఉండేలాగా మాత్రమే టాయ్స్ వేసి ఉతుక్కోవాలి. దానివల్ల ఫ్రీగా డ్రమ్ తిరుగుతుంది, బొమ్మలు కూడా మూవ్ అవుతూ ఉంటే డస్ట్ అనేది పోతుంది. ఇది కూడా చూసారు కదా, ఇక్కడ నేను ఆల్రెడీ ఫుల్లీ ఆటోమేటిక్ అంటే మనకి తెలిసిందే ఆటోమేటిక్గా అవి డ్రై అయ్యి కూడా వస్తాయి కాబట్టి చక్కగా టాయ్స్ అన్నీ కూడా డ్రై అయిపోయాయి, ఏవి డ్యామేజ్ అవ్వండి. ఇన్ని పెద్ద పెద్ద కొన్ని ఇంకా పెద్ద బొమ్మలు ఉంటాయి, అంటే మెత్త మెత్తగా ఉన్నవి వాషింగ్ మిషన్లో పట్టగలిగే బొమ్మలు ఉంటాయి, అవన్నీ మనకి విడిగా జాడిచ్చి పిండినా కూడా ఆరాలి అంటే చాలా రోజులు పట్టేస్తుంది. కొంతమందికి అసలు ఇళ్లలోకి ఎండ కూడా రాదు, అటువంటి వాళ్ళకి అయితే ఇంకా చాలా రోజులు పట్టేస్తుంది. వాషింగ్ మిషన్ ఉంటే కనుక చక్కగా ఇలా వాషింగ్ మిషన్లో హ్యాపీగా ఉతుక్కోవచ్చు సాఫ్ట్ ఐస్ని. నేను ఎప్పటి నుంచో ఇవి ఆల్మోస్ట్ దాదాపు 12-13 ఇయర్స్ నుంచి ఉన్న బొమ్మలు నా దగ్గర. నేను ఫ్రీక్వెంట్గా ఇల్లు సర్దుతున్నప్పుడు కానీ కొంచెం డర్టీగా ఉన్నాయి, డస్ట్ పడింది అనుకున్నప్పుడల్లా నేను వీటిని ఇలానే వాష్ చేస్తూ ఉంటాను, ఏం అవ్వలేదు. ఇదిగోండి పిల్లో కవర్లో పెట్టినవి కూడా ఇక్కడ వేసేస్తున్నా. అయితే నాకు బాల్కనీలోకి ఎండ వస్తుంది కాబట్టి ఒకసారి ఎండలో కూడా పెడుతున్నాను. ఆల్మోస్ట్ ఇవి డ్రై అయిపోయి వస్తాయి కాబట్టి మనం జస్ట్ నీళ్ళలో పెట్టుకున్నా డ్రై అయిపోతాయి, కాసేపు ఉంచేస్తే నాకు ఎట్లాగో ఎండ వస్తుంది కాబట్టి నేను బాల్కనీలో ఒక క్లాత్ మీద మళ్ళీ డస్ట్ పడకుండా ఒక క్లాత్లో ఆరబెడుతున్నాను అనమాట. నీట్గా క్లీన్ అయిపోతే ఏవి ఊడిపోవు, హ్యాపీగా వాషింగ్ మిషన్లోనే ఇటువంటి బొమ్మలన్నీ కూడా ఉతుక్కోవచ్చు. ఇలా ఇదిగోండి ఇలా ఆరపెట్టేశాను నేను బొమ్మలన్నీ కూడా. వీటిని యాసిడ్గా మళ్ళీ తర్వాత ఒకసారి ఎండకి డ్రై అయిపోయిన తర్వాత హ్యాపీగా అరలో సర్దేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక ఫ్రీక్వెంట్గా ఉతికాకే వాళ్ళకి ఆడుకోవడం ఇవ్వడం బెటర్, ఎందుకంటే వాటిని డస్ట్ చేతులతో డస్ట్ పట్టేస్తుంది, ఆ చేతులతో వాటిని ముట్టుకొని మళ్ళీ ఆ చేతులు వాళ్ళు నోట్లో పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి పిల్లలకి ఫ్రీక్వెంట్గానే ఉతకాలి. అయితే కొన్ని టాయ్స్ వాటర్కి తడిచినప్పుడు ఇలా పైన క్లాత్ ఏదైతే ఉందో అది ఇలా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా బ్రష్ తీసుకొని ఇలా కోమ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా డ్రై అయిపోయి వస్తే కాబట్టి వాషింగ్ మిషన్లోంచి కొంచెం చాలా కొంచెం పెట్టే ఉంటుంది, అప్పుడైనా మనం బ్రష్తో ఇలా దువ్వేసేసుకోవచ్చు, లేదా ఇట్లా ఆరిన తర్వాత దువ్వేస్తే మనకి టాయిని కూడా నీట్గా కనబడుతూ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ సాఫ్ట్ ఐస్ చిన్న టిప్తో వాషింగ్ మిషన్లో కూడా మనం ఉతుక్కోవచ్చు అనమాట. ఇది ఇవాళ వీడియో, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో టాయ్స్ని ఫ్రీక్వెంట్గా ఉతకడం అనేది కామను, సో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశాను. అలాగే కర్టెన్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఎలా యూస్ చేసుకోవాలని నేను మరొక వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఐఎఫ్బి వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీనింగ్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఐఎఫ్బి వాషింగ్ మిషన్ రివ్యూ పెట్టాను నేను, దాని కింద అయితే డ్రమ్ క్లీనింగ్ అడుగుతున్నారు. ఆ డ్రమ్ క్లీనింగ్ ఎలా చేయాలి, అలాగే కర్టెన్స్ ఎలా వాష్ చేసుకోవాలి, రింగ్స్ ఉన్న కర్టెన్స్ అనేవి కూడా నేను త్వరలోనే షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. Until then, bye-bye.